अलागे वेदिक गौरव पार्लमेंट सभ्युमएनआई सत्यनारायण गार की एमएलए श्री कन्नबाबु गार की नागरिक गार की अदीप राज गार की भाग्यलक्ष्मी गार की माजी शासन सभ्युकु वेदिक समन्वयकर्तलकु इंका मुख्य नायकुलु अंदरिकी मुंदुगा ना हृदयपूर्वक धन्यवादालु मन मंत्री प्रमाण स्वीकार पूर्ति सदर्भ कार्यक्रम मैं जगन्मोहन रेड्डी प्रति कार्यक्रम विजयवंत चेयरानिकि तन शक्तिवंत लेकुंडा मरी मन जिला मंत्री इन्नी संक्षेम कार्यक्रम विशाखपट्नం जिले प्रजल सक्रम अंदा लेदा वाली एवरना लब्धि पंदक वाल इबंध पड़ता आलोचन तो प्रती नित्यम मैं अधिकार अंदर तो रिव्यू प्रति ओक कार्यकर्त अदाट उ मरी जिला विजय भाग में नीति ముత్తంశెట్టి శ్రీనివాసరావు गार मैं विशाख जिला प्रजल तरफ प्रत्येक मैं धन्यवाद नर्सीपट संबंधी मैं वार पर्यटक शाख मंत्री मैं मंदिर अल्लू चंद्रवारी पारक की सुमार याबे लक्ष रूपये जी जगनमोहन रेड्डी गारु सदर्भंग अलगे मन मंत्री ब्रह्मान स्वीकार ये मुख्यमंत्री चयने रीति अलगे मन मंत्री प्रजल अदाट उ मरी मंच कार्यक्रम मुझे तरण मे मैं चाल मंद मंत्री मन चूसा गतनी एपड़ू वाले काफिडू वेडर पापा पाले अभी मन ముత్తంశెట్టి శ్రీనివాస गारे मुखस्थि का मैं आये का मैं अन्नी काफिडे मंत्री आये पूर्ति या विधा आये अन्नी प्रती काफि कार्यक्रम कार्यक्रम लेकिन इला फलाना कार्यक्रम पटाने इन्नी उन्ना भोजन मैं उदय ना सायंकाल वरकू वरस कार्यक्रम पद निमशाल अटूट अना तक प्रोग्रम्स को वी मरी प्रजल प्रजल मंच कार्यक्रम वग्दा मुख्य निजा की प्रेम चूपो विशाख उत्तर निजा प्रेम चूपी विशाख उत्तर निजर्ग अधिकार वैएस कांग्रेस पार्टी अधिकार पन्न कल सुमार 32 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులకు అధికారుల చేత శాంక్షన్ చేసి సంస్థాపన చేయించి వీమిలి నేతవర్గాన్ని ఏ విధంగా అయితే ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు అదే విధంగా నాకు ఎప్పుడూ కూడా సపోర్టివ్ గా ఉంటూ ఒక సోదరుడిగా ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించి విశాఖ ఉత్తర నేతవర్గాన్ని కూడా తన వంతు సహాయ సహకారాలు చేస్తున్నందుకు ఆయనకి విశాఖ ఉత్తర నేతవర్గం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు ఈ పండగ వాతావరణంలో కలవడానికి ముఖ్య కారకులు మన మంత్రివర్యులు ముత్తంశెట్టి శ్రీనివాస్ గారు వారికి కృతజ్ఞతలు చెప్పే విధంగా శుభాకాంక్షలు చెప్పే విధంగా ఈ రోజు ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేశారు నేను ఉన్నాను మీరు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఓడిపోయారన్న ఆలోచన మీ మైండ్ లోంచి తీసేయండి మీరే శాసనసభ్యులుగా ప్రజలకు చేరువవండి కార్యకర్తలకు అండగా ఉండండి తోడుగా ఉండండి మీ అందరికీ నేను తోడుగా ఉంటాను అని చెప్పినటువంటి మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి ముత్తంశెట్టి శ్రీనివాస్ గారు అటు రాష్ట్రానికి జిల్లాకి సేవలు అందించినటువంటి సందర్భంగా వంశీకృష్ణ గారు ఏర్పాటు చేసినటువంటి అంటే నగర వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కార్యవర్గం ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి వంశీకృష్ణ గారికి गौरव मंत्रिवर्य ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారికి శాసన సభ్యులందరికీ పార్లమెంట్ సభ్యులు ఇతర సమన్వయకర్తలు అనుబంధ సంఘాలు
వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎవరి గురించి ఆలోచించారు? పెత్తందారి వ్యవస్థ గురించి, ఫ్యూడల్ వ్యవస్థ గురించి, భూస్వాముల గురించి, బడా పారిశ్రామికవేత్తల గురించి, మద్యం వ్యాపారుల గురించి వాళ్ళ గురించి ఆలోచించలేదు. ఒక పేదవాడి గురించి ఆలోచించాడు, ఒక వృత్త మహిళ గురించి ఆలోచించింది, ఒక చేనేత వృత్తుల వారి గురించి ఆలోచించారు, దళితుల బలహీన మైనారిటీ వర్గాలకు చెందినటువంటి ప్రజానికి గురించి ఆలోచించి ప్రతి కుటుంబానికి నేను ఇచ్చినటువంటి మాట నవరత్నాలు ఏదైతే ఉందో అది చేరాలి. సంవత్సర కాలం తర్వాత లేదో చంద్రబాబు నాయుడు గారి లాగా ఏదో ఎన్నికలు ముందున్నది కదా అని 2019లో ఎన్నికలు ఉన్నాయి కదా అని ఫిబ్రవరి నెలలో పసుపు కుంకాలు ఇవ్వడం లేదు, అప్పుడేమో 20,000 రూపాయలు కట్టించుకుని 30,000 రూపాయలు కట్టించుకుని ఇల్లు ఇస్తామని చెప్పి దగా చేసి మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు కాదు. ఆయనకి మనం గౌరవంగా ఆయన సంవత్సర కాలం చాలా దిగ్విజయంగా పూర్తి చేసిన సందర్భంలో మనం ఆయనకి మనం శుభాకాంక్షలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా మనం చెప్పుకోవాలంటే ఈ సంవత్సర కాలంలో ఆయన మంత్రి పదవి చేపట్టిన దగ్గర నుంచి కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే పథకాలు ప్రవేశపెట్టారో పథకాలను ప్రజలకు తీసుకెళ్ళడం వరకు, అదేవిధంగా జిల్లా అంతగా విస్తృతంగా పర్యటించి ప్రతి ఒక్క నియోజకవర్గం పర్యటించి ప్రతి ఒక్క ఎమ్మెల్యేతో కానీ సమన్వయకర్తతో కానీ కలిసి తిరుగుతూ ప్రజలకి ఈ కార్యక్రమాలన్నీ అందే విధంగా కానీ అదేవిధంగా